ஹாய் ஹலோ வணக்கம் வெல்கம் டு பலா மிஸ்டர் பிரம்மச்சாரி. டீனேஜ் லைஃப் నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భల మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది జాపనీస్ స్టైల్ చికెన్ కట్స్, దాంతో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. అది చేసే ముందు బల దీనికెళ్ళ టెక్నికల్ సెగ్మెంట్ లో జంప్ అవుదాం. యా బల దీనికెళ్ళ టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము చికెన్ కట్స్ ప్రిపరేషన్, అంటే జపాన్ లో ఎంత ఫేమస్ అంటే ఈ చికెన్ కట్స్ ఒక బ్రెడ్డింగ్ ప్రాసెస్ లా వస్తుందండి. ఈ ప్రిపరేషన్ ఎలా అంటే చాలా మంది ఈ ప్రాసెసింగ్ లో కొంతమంది కార్న్ స్టార్చ్ వాడతారు, కొంతమంది ఎగ్ బీట్ చీజెస్ వాడతారు, కొంతమంది బ్రెడ్ క్రమ్స్ వాడతారు. బ్రెడ్ క్రమ్స్ అంటే గుర్తుకొచ్చింది జపాన్ లో పాన్కో అంటారండి. ఏంటబ్బాయి పాన్కో అనుకుంటున్నారు కదా, వాళ్ళ బ్రెడ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. సో అది మనం కొంచెం పౌడర్గా చేసుకుని వాడితే సూపర్గా వస్తుంది. కానీ సేమ్ టు సేమ్ సేమ్ క్వాలిటీ స్టైల్ మన బ్యాచిలర్ స్టైల్లో నేను మీకు చూపిస్తాను. మనకు కావాల్సింది ఇది చూసారా, ఒక బ్యూటిఫుల్ బ్రెస్ట్ చికెన్ అండ్ దట్ టూ బోన్లెస్ అండి. ఎంత నీట్గా ఉంది చూడండి. ఇందులో మనము కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, ఇలా సాల్ట్ వేసి కొంచెం సీజనింగ్ చేసుకోవాలండి. కొంచెం పెప్పర్ కూడా ఇలా, ఉప్పు కొంచెం పెప్పర్ వేసి ఈ చికెన్ ముక్కలను మనం కొంచెం సీజనింగ్ చేసుకోవాలండి. ఇది ఫస్ట్ ప్రాసెస్. అండ్ ఒక్కసారి ఉప్పు పెప్పర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మనం అలా సీజనింగ్కి వదిలేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు 2 గుడ్లు కావాలండి. అంటే యూజువల్గా ఇంట్లో చాలా మంది, ఒకళ్ళు 10 మంది ఉంటే ఒక 5 గుడ్లు, ఒకళ్ళు తక్కువ మంది ఉంటే ఒక 2 గుడ్లు వేసుకుంటే చాలు. సో 2 గుడ్లు వేసి ఇప్పుడు మనం ఈ గుడ్లలో 1 టీ స్పూన్ స్టార్చ్, కార్న్ స్టార్చ్ వేయాలి. కార్న్ స్టార్చ్ వేసి ఇప్పుడు దాన్ని మనం మంచిగా విస్క్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చాలా మంది అన్ని ఒకటేసారి వేసి చేస్తారు. లేదు, ఫస్ట్ మనం చేసింది చికెన్ సీజనింగ్ చేసాం విత్ సాల్ట్ అండ్ పెప్పర్. ఇప్పుడు మనం ఇది మంచిగా విస్క్ చేసుకుంటాం. ఈ చికెన్ కట్స్ ఎంత ఫేమస్ అంటే జపాన్లో పుట్టి హవాయి దాకా వెళ్ళిపోయిందండి. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ చికెన్ కట్స్ ఇన్ఫ్లుయెన్స్ హవాయి దాకా వెళ్ళిపోయింది, తర్వాత వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అండ్ ఈరోజు మనం బ్యాచిలర్స్ కిచెన్లో కూడా ఫేమస్ అయిపోయింది. ఇది చూడండి సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మన స్టైల్లో అండ్ మనకు కావాల్సింది బ్రెడ్ క్రమ్స్ అండి. ఇది చూడండి బ్రెడ్ క్రమ్స్ ఎలా ఉన్నాయో. ఇది చాలా సింపుల్ ఈ ప్రాసెస్. బ్రెడ్ క్రమ్స్తో పాటు మనము కొంచెం మిక్స్డ్ హర్బ్స్. ఈ మిక్స్డ్ హర్బ్స్తో అడ్వాంటేజ్ ఉందండి. ఇందులో బాసిల్, పార్స్లీ, ఒరిగానో, థైమ్, BPOT ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇది థర్డ్ స్టేజ్. ఇప్పుడు నేను 4th స్టేజ్ మీకు చూపిస్తాను. దీంట్లో కొంచెం హైలైట్ ఇద్దామండి. కొంచెం పెప్పర్ వేస్తాం. పెప్పర్ వేసి కొంచెం అలా మిక్స్ చేసుకుందాం. చేసిన తర్వాత మనం సీజనింగ్ చేసిన చికెన్ ముక్కని ఇందులో చక్కగా ఇలా ముంచి బాగా కోట్ అయిన తర్వాత మనము జాగ్రత్తగా ఇందులో వేసి ఈ బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేయండి. చూడండి ఎంత చక్కగా అంటుకుందో. ఇప్పుడు చక్కగా కోట్ అయిన తర్వాత ఒక ప్లేట్లు మనం చక్కగా సెట్ చేసుకోండి. అలాగే ఇంకొక బ్రెస్ట్ ముక్క కూడా ఉంది నా దగ్గర. ఇది కూడా ఇలా చేసి బాగా కోట్ అయిన తర్వాత ఇది ఇక్కడ తీసుకొచ్చి చక్కగా కోట్ చేసుకోండి. ఇలా
చేయండి, ఇది చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్పెషల్గా నేను మీకు ఎక్స్ట్రా క్రమ్మింగ్ చూపిస్తాను. అండ్ మన దగ్గర కొంచెం బ్రెడ్ ఆల్రెడీ ఉంది, అంటే బ్రెడ్ క్రమ్స్, ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మనకు మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే కొంచెం పెప్పర్ కొంచెం వేసుకుందాం. ఏంటంటే ఆల్రెడీ అందులో మిక్స్డ్ హెర్బ్స్ ఉంది కాబట్టి టెన్షన్ లేదు. ఇప్పుడు ఇది కొంచెం స్పీడప్ చేయాలండి. ఇలా తీసి అలా పెట్టేసి ఆహా ఎంత బాగా వచ్చింది చూసారా. ఆ ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అలాగే ఇది కూడా ఇది చూడండి ఎంత చక్కగా కోట్ అయిందో బ్రెడ్ క్రంబ్. ఇలా చక్కగా బ్రెడ్ క్రంబ్తో కోట్ చేసుకొని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో వదిలేస్తే చక్కగా తయారవుతుందండి. తర్వాత మనం తీసి మనకు కావాల్సిన చికెన్ కట్స్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి చికెన్ కట్స్కి బ్రెడ్డింగ్ ఎలా తయారు చేయాలో మీకు క్లియర్గా చూపించాను. ఇప్పుడు మనం చేసేది చికెన్ కట్స్. టెక్నికల్ సెగ్మెంట్లో బ్రెడ్డింగ్ ఆఫ్ చికెన్ ఎలా చేయాలో మీకు చూపించాను. ఇప్పుడు చికెన్ కట్స్కి కట్స్ మెయిన్ అండి. కట్స్ అంటే ఇట్స్ బేసికలీ సాస్ అన్నమాట. సో ఆ సాస్ ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను, జస్ట్ ఫాలో మీ. మనకు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని ఇందులో మనకు కొంచెం కార్న్ స్టార్చ్ వేసేసి దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి, చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక పెద్ద స్పూనే ఆయిస్టర్ సాస్. కొంచెం వేసి అలా మిక్స్ చేయండి. దీంట్లో మనకు కావాల్సింది చిల్లీ సాస్, ఈ సాస్ వెరీ ఫేమస్ అండి. అండ్ చికెన్ కట్స్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దిస్ సాస్. ఇలా వేసి మిక్స్ చేయండి. అలాగే థిన్ సోయా సాస్, దీంట్లో మనకు కావాల్సింది కొంచెం వైట్ పెప్పర్. అలాగే దీంట్లో జింజర్ పౌడర్. ఇది ఇలా మిక్స్ చేసుకోండి. దీంట్లో కొంచెం షుగర్, ఈ షుగర్ మెల్ట్ అయ్యేదాకా మనము కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంత లోపల నేను ఒక గ్యాస్ పైన ఒక సాస్ పాన్ రెడీగా పెట్టుకున్నా. అది కొంచెం వేడయ్యేసరికి ఇందులో కొంచెం మనం వాటర్, ఇప్పుడు ఇందులో కొంచెం వినిగర్, అలాగే టమాటో కెచప్ కూడా. అలాగే టొబాస్కో సాస్, ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుందండి, కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం వినిగర్ వేసాము, ఇప్పుడు టొబాస్కో సాస్ వేస్తున్నాం కదా, కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా మనం ఇక్కడ తీసుకొచ్చి వేసి ఇది మంచిగా కలుపుకోండి. బ్యూటిఫుల్ స్మెల్, కట్స్ స్మెల్ అండి. ఇదే కట్స్ సాస్.
ఇది మంచిగా ఉడికేదాకా వెయిట్ చేయాలి. ఇందుట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం మొదట్లో కార్న్ స్టార్ చేసాం కదా, సో దానివల్ల ఇది కొంచెం థిక్ అయిపోతుందండి. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఆయిల్ వేయకుండానే మనం సాస్ ఎంత చక్కగా తయారు చేసుకున్నామో, బ్యూటిఫుల్గా పొంగింది. అండ్ ఇది చూడండి ఈ కన్సిస్టెన్సీ, ఇది చల్లారే కొద్దీ ఇంకా కొంచెం థిక్ అయిపోతుందండి. ఇది లైట్గా కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. ఆ బ్యూటిఫుల్, ఉప్పు వేయకుండానే ఇంత చక్కటి సాస్ రెడీ అయిపోయింది. అండ్ చూడండి చికెన్ కట్సుకి కట్సు సాస్ రెడీ. ఇంకా ఆ చికెన్ తీసుకొచ్చి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని చిన్న స్వాపింగ్ చేద్దాం. ఇది మర్చిపోకండి, అప్పుడప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే థిక్ సాస్ అయితే రెడీ అయింది. కానీ ఇది రెడీ కాబట్టి ఇప్పుడు మనం ఆ చికెన్ కూడా రెడీ చేసుకుందాం. గుర్తుందా నేను మీకు బ్రెడింగ్ చేసి చూపించాను, బ్రెడింగ్ చేసి మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా తయారవుద్ది. అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైంది. సో మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒక చిన్న డీకాయిన్ పెట్టి ఇలా వదులుదాం. చూసారా ఇదే అడ్వాంటేజ్ అండి. వార్ టైంలో యూజువల్గా ఫస్ట్ డీకాయిన్ పంపిస్తారు, చూడండి గ్రౌండ్ బాగుందా లేదా అని. గ్రౌండ్ చూసి వచ్చిన తర్వాత ఈ విధంగా పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఈ డీకాయిని మనం తీసేయచ్చు. తీసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రెడెడ్ చికెన్ ఇందుట్లో స్లోగా ఇట్లా వదులుతాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది చూడండి చూసారు కదండి ఏ సైడ్ చక్కగా కుక్ అయిందంటే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము బి సైడ్ ఫ్లిప్ చేస్తాం. ఒకవేళ మనం ఇది ఆయిల్తో కాకుండా అవన్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా బి సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసుకొని ఒక 6 మినిట్స్ దాకా ఇందుట్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు చికెన్ రెడీ అయిపోద్ది. చూసారుగా ఒక 6 మినిట్స్లో మనకు బి సైడ్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో పేపర్ పెట్టుకొని ఇది ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసుకుందాం. చేసుకొని జాగ్రత్తగా తీసి ఇక్కడ పెట్టేద్దాం. ఈ చికెన్ కట్స్లో ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ ఏంటంటే ఇది వేడివేడిగా ఉంది కదా, మనకు చికెన్ కొంచెం రూమ్ టెంపరేచరే కావాలి, కానీ సాస్ మాత్రం హైలైట్ వేడివేడిగా ఉండాలి. ఇది కాంబినేషన్ అన్నమాట. అయితే ఇది ఇంకా ఫినిష్ కాలేదండి, దీన్ని మనము ఒక విధంగా కట్ చేయాలి. అది ఏ స్టైల్లో కట్ చేయాలో, ఏ మోతారుగా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే అది కట్ చేసిన తర్వాత మనం హాట్గా కట్సు సాస్ వేసామనుకోండి, చికెన్ కట్సు విల్ బి రెడీ. ఇప్పుడు మనం హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. హిబాచి అంటే ఏం తెలుసా అండి, ఒక పెను ముందు తయారు చేసేవాడే హిబాచి అంటారు. అండ్ మనం ఫస్ట్ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము ఎగ్, అండ్ ఎగ్ కూడా ఒక వెరైటీగా బ్రేక్ చేద్దాం. ఇది మనం ఇది చూసారు కదండి, ఫస్ట్ మనం ఎగ్తో లైట్గా ఆమ్లెట్ కాకుండా ఇట్లా స్క్రాంబుల్డ్ లైట్గా చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న తవ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఆ హీట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో మనకు ఫస్ట్ ఒక్కసారి ఎగ్ తయారైపోతే చూసారు కదా, ఒక్కసారి మనకు ఎగ్ రెడీ అవ్వగానే దీన్ని మనం కొంచెం అలా సైడ్కు పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ తయారు చేసాం. అండ్ ఎగ్ తయారు చేసాం కదా, ఇప్పుడు మనము ఇందుట్లో కొంచెం ఆనియన్స్ అలాగే
కొంచెం బటానీ. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం చేస్తున్నాం కదండి, హిబాచి స్టైల్, అది కూడా ఇందులో కొంచెం షోమెన్షిప్ అంటే కొంచెం బిల్డప్ ఎక్కువనే ఉంటుంది. సో మీరేం కంగారు పడకండి, చాలా సింపుల్ ఫుడ్డే కదా మీరు ఇంత డ్రామా ఉందా అని. ఇది డ్రామాలోనే మ్యాజిక్ ఉందండి. నేను వేసింది ఉల్లిపాయలు, బఠానీలు, మష్రూము, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, అది కూడా తెల్లకాడ. చాలా మంది తెల్లకాడ వాడకుండా పడేస్తారు, కానీ మనం అది చక్కగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్, సాల్ట్ వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసేసి దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వాలి అంటే దీని మీద మనం ఒక డోమ్, డోమ్ అంటే ఒక చిన్న టోపీ, ఇలా ఒక చిన్న టోపీ పెడితే మనకు లోపల స్టీమ్ అంతా అరెస్ట్ అయిపోయి మనం వేసిన వెజిటేబుల్స్ చక్కగా సాఫ్ట్గా చక్కగా తొందరగా ఉడికిపోతాయి, అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి డోమ్ ఓపెన్ చేసి చూద్దాం. ఆహా, ఎంత బాగా తయారైంది. కొంచెం అలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ను కూడా ఇందుట్లో చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకొని రైస్ కొంచెం వేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్, యూజువల్గా మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి మధ్యాహ్నం వండింది అన్నప్పుడు, సో అది అలా వేసుకొని వేస్ట్ చేయకుండా మనం ఇలా హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చేసి ఇప్పుడు లైట్గా వినిగర్, అలాగే ఆయిస్టర్ సాస్, అలాగే సాయ్ సాస్, కొంచెం పెప్పర్ వేసి మళ్ళీ దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుందో. ఇలా ఒక కుప్ప లెక్క తయారు చేసి దీని మీద మనము మళ్ళీ డోమ్ పెట్టి దీన్ని సిమ్లో పెట్టుకోండి. మనకు కొద్ది క్షణాల్లో ఒక బ్యూటిఫుల్ హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసింది చికెన్ కట్సు, దాంతోపాటు బ్యూటిఫుల్ కాంబినేషన్ హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్ అస్ గో ఫర్ ద ప్లేటింగ్. ఒక బ్యూటిఫుల్ ప్లేటింగ్ చేద్దాం, ఇంప్రెస్ చేయాలి కదండి. షోమ్యాన్షిప్ అంటారు అండ్ చికెన్ కట్సు. గుర్తుందా మనము ఫస్ట్లో ఒక చికెన్ చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము జాపనీస్ స్టైల్లో దీన్ని కటింగ్ చూపిస్తాను. ఇలా కట్ చేసుకోండి. దీన్ని జాగ్రత్తగా అలా సైడ్ పెట్టుకొని ఇంకొక ముక్క తీసుకొని దీన్ని కూడా సేమ్ కటింగ్. ఎంత బ్యూటిఫుల్గా కట్టింగ్ చూసారు కదా. ఇప్పుడు మనము దీన్ని కొంచెం జరుపుకుంటే ఇది జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు చికెన్ అయితే రెడీ, మరి చికెన్ కట్సు ఎక్కడ, కట్సు కూడా రెడీ. చూసారా, ఓ వేడి వేడిగా ఉంది కదా. జాగ్రత్తగా తిప్పుకొని ఈ సాస్
చూసారు కదండి, చికెన్ కట్స్ రెడీ. మరి హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ డోమ్ కింద ఉంది కదా, ఇది ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇది కూడా రెడీ. ఇప్పుడు ఒక బౌల్ కి రెడీ పెట్టుకొని అలా లైట్గా అలా తీసేసి జాగ్రత్తగా ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి దీనికి కూడా మనం కొంచెం ఒక హైలైట్ ఇద్దాం. ఇది జాగ్రత్తగా ఇక్కడ పెడితే చూశారు కదా, ఈరోజు మన ఎపిసోడ్లో చికెన్ కట్స్ హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. అండ్ ఈరోజు మన ఎపిసోడ్లో స్పెషల్ అండి, చికెన్ కట్స్ దాంతోపాటు హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫుడ్ ప్రజెంట్ చేయాలి. ఇంకా అలసినందుకు లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా, ఫస్ట్ మనము చికెన్ కట్స్ ట్రై చేద్దాం. బ్యూటిఫుల్ ఉంది కదా, బల బల మిస్టర్ బ్రహ్మచారిలో ఇది అడ్వాంటేజ్ అండి. ఒక బ్యూటిఫుల్ జాపనీస్ స్టైల్లో చికెన్ కట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సూపర్. ఈ కాంబినేషను మనం ఇంట్లో చేసుకొని మన ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలంటే దీనికన్నా బెస్ట్ మెథడ్ లేదు. ఆఫ్కోర్స్ మన బలామిష్ట బ్రహ్మచారిలో ప్రతి ఎపిసోడ్లో నేను మీకు కొత్త వంటలు చూపిస్తున్నా, సో ఫర్దర్గా కొత్త ఎపిసోడ్లో కొత్త వంటలు కొత్త రుచులతో బలామిష్ట బ్రహ్మచారి విల్ బీ బ్యాక్. చికెన్ కట్స్ తయారు చేయ విధానం, ముందుగా చికెన్ తీసుకొని అందులో ఉప్పు పెప్పర్ వేసి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్లు కార్న్ స్టార్చ్ బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ క్రమ్ పౌడర్ మిక్స్డ్ హర్బ్స్ కొంచెం పెప్పర్ వేసి కలుపుకొని ముందుగా కలుపుకున్న చికెన్ ని గుడ్లు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో ముంచి తర్వాత మళ్ళా గుడ్లు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో ముంచి ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో కార్న్ స్టార్చ్ కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ఆయిస్టర్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వైట్ పెప్పర్, జింజర్ పౌడర్, పంచదార, వినిగర్, టమాటో కెచప్, టొబాస్కో సాస్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత అందులో మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి వేడి చేయాలి. ముందుగా తయారు చేసుకున్న చికెన్ మరుగుతున్న ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుని కట్ చేసి దానిపై కట్స్ సాస్ వేస్తే మనకు చికెన్ కట్స్ రెడీ. హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయ విధానం, ముందుగా ఒక తవా తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి దానిపై ఎగ్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, మష్రూమ్స్, వైట్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. తర్వాత దానిపై మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత రైస్, వినిగర్, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, పెప్పర్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్ లో పెట్టి దానిపై స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే హిబాచి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి, జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/etvabhiruchi. బ్యూటిఫుల్ వడపావ్, దాంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మసల్ పావ్. ఈ చట్నీల వల్లే ఆ వడపావ్కి ఒక బ్యూటిఫుల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం చక్కగా రెడీ చేసుకోవాలి. ఇంకా బాంబే పోయే అవసరం లేదు, ఇంత చక్కటి వడపావ్ మన బ్యాచులర్ రూమ్లో తయారు చేసుకోవచ్చు.